please like, subscribe and press the bell icon to get all the updates. సిద్ధాంత ప్రతిపాదన, సిద్ధాంత నిరూపణ, సిద్ధాంత స్థాపన, ఈ మూడు విషయాలు. సిద్ధాంతమును ఇలా ఉంటే మంచిది కదా, ఇదే బెస్ట్, ఇదే వాక్య ప్రకారం అని ప్రతిపాదించటం. రెండవది సిద్ధాంతమును నిరూపించుట, నిరూపించబడ్డదాన్ని స్థాపించుట. హౌ డు యు ఫార్మ్ ద డాక్ట్రినల్ ఫౌండేషన్ ఫర్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్? మొట్టమొదట వాళ్ళు, ఆయన ఎవరో ఎక్కడ పెరిగాడో నాకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథములో సత్యము మొట్టమొదట అస్పష్టముగా దర్శనమిచ్చి రాను రాను శతాబ్దాలు సహస్రాబ్దాలు తరములు గడిచే కొలది అంతకంతకు స్పష్టంగా మనకు తెలియపరచబడుతూ ఉన్నది. బైబిల్ గ్రంథము తన్ను తాను ఖండించుకోదు కాబట్టి కొన్నిసార్లు ముందివ్వబడ్డ ఆజ్ఞలను తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు లేఖనాలు సవరించి సరిచేసినప్పుడు అన్నిటికంటే ఆఖరున చెప్పబడిన సవరణే మనకు అధికారికం, ప్రామాణికం అవుతుంది. కానీ అంతకు ముందున్నది ప్రామాణికం కాదు. ఇప్పుడు ఒకసారి ఒక ఆజ్ఞనిచ్చి తర్వాత బైబిల్లోనే అది అక్కర్లేదు అని దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు అన్నిటికంటే లాస్ట్ను చెప్పిన మాటకే మనం కట్టుబడి ఉండాలి, కానీ ముందటి మాటకు కాదు. ఆ లెక్కన నిబంధన సంఘము వెనక్కి వెళ్ళిపోయి పాటించాలంటే సున్నతి పాటించాలి, విశ్రాంతి దినం పాటించాలి, బలికర్మకాండ, ఏడు పండుగలు అన్నీ పాటించాల్సి వస్తుంది. సున్నతి 8వ దినమున ప్రతి మగ శిశువుకు గోప్యాంగ చర్మం సున్నతి చేయమని దేవుడే చెప్పాడు. ఆ దేవుడే మళ్ళీ గలతీ పత్రికలోకి వచ్చి ఇప్పుడు సున్నతి అవసరం లేదు, అది ఆత్మ సంబంధమైనది, హృదయంలో జరగాలి, శరీరమందు బాహ్య సున్నతి అసలు సున్నతే కాదు పొమ్మని బైబిల్లోనే రాయబడింది. గనక ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నదాన్ని బట్టి మనం పాత నిబంధనను విడిచిపోయి పాత నిబంధనలో ఆజ్ఞను అమలు చేసే ఉద్దేశం వదిలిపెడుతున్నాం. అలాగే పౌలు భక్తుడు మొదటి కొరింథి 3:10 నేర్పరియైన శిల్పకారుని వలె ప్రభు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను పునాది వేశాను. వేయబడింది తప్ప వేరొక పునాది ఎవడు వేయనేరుడు అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ మొదటి కొరింథి పత్రిక 11వ అధ్యాయంలో దయచేసి నేను మీకు అప్పగించినది ప్రభు వలన, 23వ వచనం 11:23, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభువుని యేసు తారు అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఇదంతా చెబుతాడు. అయితే నేను ఏదైతే మీకు బోధించానో అది నేను బోధించలేదు, దేవుడు నాకు బయలుపరిచాడు. గలతీ పత్రిక 1:11-12 నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైంది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన నేను దానిని పొందలేదు, నాకెవడునూ దానిని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. కానీ పౌలు భక్తుడు ఒక స్పెషల్ అపాజల్ హూ లేడ్ ద ఫౌండేషన్స్ ఫర్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్ ఫర్ ఆల్ ద 2000 ఇయర్స్ ఆఫ్ చర్చ్ ఏజ్. 2000 ఏండ్ల సంఘయుగం అంతటికి అవసరమైన పునాది పౌలు వేశాడు. పౌలు పునాది వేయక ముందు ఉన్న విషయాలు మనకు ప్రామాణికం కాదు. పౌలు చేసినది ఇలా చేయమని పౌలు చెప్పినదే మనకు పునాది. కానీ పౌలు కంటే ముందు ఇలా జరిగింది, పౌలు కంటే మరి లూకాసు వార్తలు ఇలా జరిగింది అని అన్నాడంటేనే ఆయన దారి తప్పేశాడు. ఆల్రెడీ సిద్ధాంతీకరించేటప్పుడు ఆ ప్రశ్న అడిగిన సహోదరుడు ఇంకా మొత్తం అందరూ నేర్చుకోవాలి.
ఇది నేను ఖండితంగా చెబుతున్నాను, నేను చెబుతున్నా మీరు నేర్చుకోవాలి, లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందు మీరు దోషులుగా నిలబడతారు. ఏంటంటే మొదట జరిగిన సంగతులను తరువాత దేవుడు దిద్దుబాటు చేస్తాడు, కుదురుబాటు చేస్తాడు, లాస్ట్ లేటర్ డేట్లో వచ్చిన సవరణ దిద్దుబాటే ఫైనల్. అదే మనకు ప్రామాణికము. ఈ విషయాన్ని మనకు లేఖనాలే మనకు నిరూపిస్తాయి. హెబ్రీ పత్రికలో ఒక మాట 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ 9:9 నుండి చూసుకున్నాం, ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయే లేని అర్పణలు బలులు అర్పించబడుచున్నవి, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడినవి. అంటే ముందు కొన్ని విధించబడ్డవి, తర్వాత దిద్దుబాటు కాలం వస్తుంది. అప్పటిదాకా ముందు చెప్పినవి నడుస్తాయి అన్నమాట. దిద్దుబాటు కాలము స్పష్టీకరించిన తర్వాత ఆ వెనుకడ దాన్ని మళ్ళీ మాట్లాడొద్దు. కనుక హౌ టు ఫ్రేమ్, హౌ టు ఫార్మ్, హౌ టు ఫైనలైజ్ ద న్యూ టెస్టమెంట్ డాక్ట్రిన్, కొత్త నిబంధన సంఘానికి సిద్ధాంతాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, ఎలా ప్రతిపాదించాలి, ఎలాగ ఫైనలైజ్ చేయాలనే సంగతి, అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ థియాలజీకి సంబంధించిన విషయం. కనుక ప్రతి వాళ్ళు సిద్ధాంతాలు మాట్లాడేసి నాకు తెలుసు నాకు తెలుసు నీకు తప్పని అంటే ఆయన మొత్తం ఆయన ఉన్న కాన్సెప్టే తప్పు. ఇప్పుడు సంఘము ఏం చెయ్యాలి అనేది మనకు పౌలన్న చెప్పింది చేసిందే మనకు ప్రామాణికం. అంతకుముందు ఎవరు చేసినా ప్రామాణికం కాదు. అక్కడికి రావాలి ఆయన, వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రభుబలాన్ని తెలుస్తుంది. ఇంకోటి అపొస్తలుల కార్యాలయంలో 2వ అధ్యాయంలో అసలు ఏ రోజు చేశారనేది ఇంటింటారొట్టి విరిచిరని మాత్రమే ఉంది, కానీ ప్రతిరోజు విరిచిరని లేదు. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింటారొట్టి విరిచిరి. దేవాలయంలో కూడుకున్నారు, కూడుకున్న స్థలం ఎక్కడో చెప్పారు. దేవాలయంలో కూడుకున్నది ఎప్పుడు, హౌ ఆఫన్ అంటే ప్రతిరోజు. కానీ రొట్టె విరిచారు అంటే ఒక ప్లేస్ ముఖ్యం కాదు, ఎక్కడ పడితే అక్కడ విరిచారు అనే సంగతి. బట్ హౌ ఆఫన్, ఏ రోజు అనేది అక్కడ చెప్పబడలేదు. ఆదివారం వరకు ఆగి రొట్టె విరిచాడు అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు భక్తుడు. అక్కడ ఆయన మంగళ, బుధ, గురు, శుక్ర, శని అన్ని రోజులు అదే ఊర్లో ఉన్నాడు. 7 దినములు ఉన్నాడు అక్కడ, అదే టౌన్లో ఉన్నాడు. కానీ ప్రతిరోజు వాక్యం చెప్పాడు, ప్రార్థన చేశాడు, స్వస్థపరిచాడు, అన్నీ చేశాడు. రొట్టె విరవడం ఒక్కటే చేయలేదు. సండే వచ్చిందాకా వెయిట్ చేసి సండే చేశాడు. కనుక వినుటకు మనసు ఉంటే, అంగీకరించడం మనసు ఉంటే రాబో ఏరియా ఇతడని ఏసై అన్నట్టు. కొంతమంది సత్యం అంగీకరించే మనసు ఉండదు, ఆయన చెప్తే మేము వింటామా అనుకున్న వీళ్ళందరూ న్యాయపీఠం ఉంది అక్కడే తొక్కలు తోళ్ళు ఊడిపోతాయి. అక్కడ పైకి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ సున్నతి కలిగిన హృదయం కలిగిన వాళ్లకు ఈ నిరూపణ చాలు. పౌలు చేశాడు, మనం చేయాలంటే ఎదురు ఎక్కువ మాట్లాడద్దు. అసలు మామూలుగా రొట్టె విరవాలంటే నేను చెప్తున్నా అది స్పెషల్ సిగ్నిఫికెన్స్, స్పెషల్ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రొట్టె విరుచుట కాకపోతే, మామూలుగా భోజనం చేసేది రొట్టె విరిసేటప్పుడు అది ఎందుకు రాస్తాడు? అప్పుడు రొట్టె విరిచను, రొట్టె నవ్విను, రొట్టె మింగినను కూడా రాయాల. ముందు పిండి బిసికను నుంచి బేలన్ కర్రేసి రుద్దను, పొయ్యి మీద కాల్చాను, తర్వాత రొట్టె విరిచాను, నోట్లో పెట్టాను, నవ్విను, మింగినను కూడా రాయాల. వాట్ నాన్ సెన్స్ దట్ ఈస్! అది ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది కనుకనే రొట్టె విరుచుట అని రాశాడు. ఆ లెక్కన యూదులు రొట్టె విరిచినారంటే భూప్రపంచం అంతా తినే ప్రతి ఒక్క రొట్టెని విరిచే నోట్లో పెడతారు, కానీ అంతలా బ్రెడ్ అట్లా నోట్లో కుక్కోడు కదా. వాళ్ళు విరిచారని చెప్పడం స్పెషల్ ఏమున్నది? ఇప్పుడు అక్కడ పౌరు రొట్టె విరిచాను అంటే చైనాలో, జపాన్లో, ఇండియాలో, వేరే దేశాల్లో రొట్టెను విరవకుండానే నోట్లో కుక్కుంటారా? అర్థం లేనటువంటి వాదన అది. సత్యం అంగీకరించడం ఇష్టం లేకపోతే లాజిక్ స్విచ్ ఆఫ్ అయ్యి అట్లాగే తిక్కతిక్క ప్రశ్నలు వేస్తారు. రొట్టె విరుచుటని బైబిల్లో చెప్పిన ప్రతిసారి ప్రభురాత్రి భోజనమే. దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.